శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. మేష రాశి వారికి 2018 మే 15వ తారీఖు తర్వాత నుండి మంత్ ఎండింగ్ వరకు ఆఖరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మేషరాశిలో ఏం జరుగుతోంది. మేషరాశిలో ఇప్పుడు ప్రస్తుతానికి రవి అని గ్రహం ఉన్నాడు. ద్వితీయ స్థానం వృషభంలో శుక్రుడు ఉన్నాడు. రాహు అన్నవాడు కర్కాటకంలో ఉన్నాడు. గురుడు సప్తమ వాడు తులారాశిలో ఉన్నాడు. శని భాగ్యంలో ఉన్నాడు ధనురాశిలో. రాజ్యంలో కుజుడు ఉన్నాడు, అంటే పదవ స్థానం మకరంలో ఉన్నాడు కేతుతో పాటు. అదేవిధంగా బుధుడు కూడా చూసుకునేసరికి మనకు వ్యయంగా కనిపిస్తున్నాడు. ఇక మేషరాశిలో రవి ఉండడం, ఉచ్చస్థితిలో ఉండడం ఒక యోగం. మేషరాశి వారికి 15 రోజుల్లో అధికారికంగా ఏమైనా చేయాలనుకున్న దానికి సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి ఏవైనా పనులు చేయించుకోవాలనుకుంటే ఈ 15 రోజుల్లో గట్టిగా కష్టపడితే పనులు అయిపోతాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ప్రభుత్వం నుండి ఆదరణ ఇవన్నీ కూడా జరిగే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. తర్వాత భూ సంబంధం వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన రాజకీయమైన ఫలితాలు రావడం, ఆర్థిక బలం పెరగడం, తర్వాత ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్న భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ సఫలీభూతమవడం, వంశ పారంపర్యంగా ఉంటున్న ఆస్తులు కలిసి రావడం, ఇవన్నీ కూడా మేషరాశి వారికి అందరికీ అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థుల్లో మొదటిసారి కాకుండా 2వ భాగంలో ఉత్తీర్ణులు అవ్వడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2nd రౌండ్స్లో చక్కగా సక్సెస్ఫుల్ అవ్వడము, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ మెడిసిన్ చేసేవాళ్ళు కూడా చక్కటి ఫలితాలు రావడం, ఇవన్నీ జరిగే అవకాశం బాగా అనిపిస్తున్నాయి. ఇది కాకుండా మనం ప్రత్యేకంగా చూసుకుంటే మేషరాశి వారికి ఇంకా మనం మాట్లాడుకుంటే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీభూతమయ్యే అవకాశం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి మహా అద్భుతంగా కనిపిస్తోంది. వాళ్ళు కూడా ఒక రూపాయి లాభదాయకంగా కనిపిస్తోంది. మేషరాశి వారు చేసుకోవాల్సిన మొట్టమొదటి పనిగా ఏంటంటే శుక్రుడు కుజుడు యోగంలో ఉన్నాడు కాబట్టి, అక్కడ కూడా 4 రోజులు కుజుడు యోగంలోనే ఉంటాడు కాబట్టి, కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ స్వామి యొక్క ఆరాధన చేస్తే ఆస్తి వ్యవహారాల్లో కానీ రాజకీయ వ్యవహారాల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనప్పటికీ కూడా ఆ కుజుడి యొక్క బలం వలన యోగంలో తీసుకెళ్ళి రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుంది. అంచేత సుబ్రహ్మణ్యేశ స్వామి ఆరాధన చేయండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం విరాట్.